కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో వంట కోసం కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన స్టీమ్ కుక్కర్లు నిరుపయోగంగా మరుగున పడ్డాయి. 300 మందికి పైబడి విద్యార్థులు ఉన్న 46 ఆశ్రమ పాఠశాలలో సులువుగా వంట చేసి వేడివేడి ఆహారం వడ్డించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. అయితే నిర్వహణ లోపంతో ఈ ఆవిరి యంత్రాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. మరికొన్ని రిపేర్లు ఉండడంతో వంట నిర్వాహకులు ఎప్పటిలాగే గ్యాస్ పొయ్యిపైనే వంట వండుతున్నారు. కొన్ని ఆశ్రమ పాఠశాలలో శుద్ధ నీటిని జల యంత్రాలు చెడిపోవడంతో విద్యార్థులు చేతి పంపు నీటిని తాగుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలకు విద్యార్థులకు సులువుగా వంట చేసి వేడివేడి భోజనం పంపించాలనే ఉద్దేశంతో ఐటీడీఏ ద్వారా 46 ఆశ్రమ పాఠశాలలకు స్టీమ్ కుక్కర్లను అందజేశారు. అయితే నిర్వాహకుల నిర్వహణ లోపంతో ఈ స్టీమ్ కుక్కర్లు పనిచేయకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయి. 300కు పైబడి ఉన్న విద్యార్థులు ఉన్న ఆశ్రమ పాఠశాలలకే ఈ స్టీమ్ కుక్కర్లను అందజేయాల్సి ఉండగా 150 మంది తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న ఆశ్రమ పాఠశాలలకు స్టీమ్ కుక్కర్లను అందజేశారని పాఠశాల ఉపాధ్యాయులు వాపోతున్నారు. గ్యాస్ పొయ్యిపైనే వంటలు చేసి వడ్డిస్తున్నారు. మరోవైపు శుద్ధ జల యంత్రాలు చెడిపోవడంతో వాటి మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఎప్పటిలాగే విద్యార్థులు చేతి పంపుల దగ్గర లేదా కిరాణా కొట్ల ముందు లభించే రంజన్ల నీళ్లను తాగు వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం దీనిపై స్పందించి ఆవిరి యంత్రాలను ఉపయోగంలోకి తేవాలని, అదేవిధంగా అసలే వేసవికాలం ఉన్నందున విద్యార్థులకు శుద్ధ నీటి జల యంత్రాన్ని వెంటనే మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తేవాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆంజనేయులు, వీక్రీ న్యూస్, కొమరంభీం, ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్.